కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో సంచలన నిజాలు తెలిపారు. ఈ సందర్భంగా మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయంటే దాని అర్థం ఏంటో మీరు అర్థం చేసుకోండి. గత 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. బాన్సువాడకు రవీందర్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనుకున్న సందర్భంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే ఏమన్నారని, కార్యకర్తలపైన కేసులు పెట్టిన వారిని భయభ్రాంతులకు గురి చేయించి ఎన్నిసార్లు కేసులు పెట్టించారో గుర్తుపెట్టుకోండి, అది ఇంకా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్చిపోలేదని, ఏదైనా చేస్తే అది తనపైన ముందు చేయండి అంతే తప్ప తన గురించి ఏమీ అనుకోవడం లేదని డైరెక్ట్గా చెప్పారు. బాన్సువాడలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు 6 నెలల్లోనే చాలా మంచి రిజల్ట్ ఇచ్చారని, ఇంత మంచిగా ఉన్నందుకు ఆరు నెలలోనే మెజార్టీ ఇచ్చారు. 47 నుంచి లేని ఎంతకడికి వెళ్ళాలని ఆల్రెడీ 3-4 సార్లు ఏమి లేని మళ్ళా కాకపోతే స్వస్థమైంది. ఈ ప్రజలు మంచి ప్రజలు ఉన్నారు బాన్సువాడలో, నాకు బాగా నచ్చింది వాళ్ళు. ఒక సంబంధాలు ఏర్పడ్డాయి మాకు. నాకు ఎంత నచ్చింది, ఎందుకు నచ్చిందంటే ఏడిపోతాడ పూజ పెడుతున్నారు, తిరగేస్తున్నారు, ఆప్యాయ ప్రేమ చేస్తున్నారు అన్ని ఊళ్ళ. అంటే ఇంత ప్రేమ ఒట్టిన వదులుకోగలదా? కాబట్టి ఇంత మంచి ఉన్నదాన్ని నేను ఎందుకు వదులుకుంటా, నేను వదులుకోను. మిమ్మల్ని కూడా ఏం కాకుండా నేను కంటికి రెప్పాలి కాపాడుకుంటా, 100% మీకు వెళ్ళండి ఉంటా. ఏం మొదలైపడే అవసరం లేదు, మా కార్యకర్తమే బతికించుకోవాలి. ఇప్పుడు 30-40 పేర్ల నుంచి కొట్లాడుతున్నారు, సర్పంచ్ గెలిచారు, జేపీడీసీ గెలిచారు, ఏపీడీసీ గెలిచారు, తుట్టు పట్టు గెలిచారు. ఇవాళ మీకు ఏమనిపించింది, అప్పా గవర్నమెంట్ వచ్చిందా, మేము సర్పంచం అవుతాం, మేము ఏపీడీసీ అవుతాం, మేము కార్పొరేటర్లం అవుతాం, మేము చైర్మన్లం అవుతాం, సొసైటీ చైర్మన్లము, జేపీడీసీ అవుతాం, ఎంపీపీ అవుతాం అని కలగన్నాం. ఓడి పుట్టుకుపోయాము, బాగు పడ్డాడు పడ్డాడు. ఇప్పుడు ఇవన్నీ పరిచయాలు కదా, మరి మనల్ని కాపాడాలంటే ఎవడు ఉండాలిడా? వాడు కాపాడేవాడు ధైర్యం చూడాలి, ఆ ధైర్యం రవీందర్ రెడ్డి. కాబట్టి ఆయన మనం కాపాడు.